అమ్మో కావేశం గారు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసకేసి మా ఆవిడకి లేనేస్తాడు. ఏమేమి ఏమేమి ఇలా ఆ కావేశం గారు వస్తున్నాడు, వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేదండి, బయటకు వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు, నైస్ గా మాట్లాడి లైన్లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైన ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మా దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వమని ఎగురుతుంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈయన చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రు తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా, గిర్రం తిప్పుతాను రా. నేను పతివ్రతను కాబట్టి తొందర పడకూడదు. ఆయన తొందర పడొచ్చు కదా. బాధ్యత తగలయ్యా, పడతాడే ఉండవే ఉండు. తొందర పడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపులు మాట ఏంటరా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉండమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఎవరుకోలేదా? లేదు, నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీని తీసుకుని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడి, నోరు మూయవే. నీ మనసులో ఏమనుకున్నావు నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు, మా ఆవిడ ఒక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి పిలవమాట, వాళ్ళు పిలుస్తారంట. పోదాకి ఏమండి అంట స్వామి, నీ తప్పు లేదు నాయన. నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నారు కదా, చెప్పు 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 తీసుకు కొట్టుకోవాలి నేను. సార్ మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో. ఏమండి? నేను. ఏంటి రాదా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, అలాగే లచ్చమ్మ భీముని కూడా తీసుకెళ్తున్నాను, అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అది చెప్దామని ఫోన్ చేశాను. అలాగే బలానికి టానిక్ లో మన డాక్టర్ గారిని. అలాగేనండి, ఉంటాను. నిషా నిషా మీరెప్పుడు వచ్చారా? ఎలా వచ్చారు? పోస్ట్ లో వచ్చారు. పిల్లలందరినీ చుట్టు చుట్టి మీ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేశారు. పోస్ట్ మ్యాన్ వాళ్ళ మొహం మీద స్టాంప్ కుట్టి పట్టుకొచ్చి మీ ఇంట్లో పడేశాడు. మహాప్రభు మీరున్నారని తెలియక పొరపాటున అన్నాను. లేకపోతే ఏమిటో పిచ్చి ప్రశ్న, పిల్లలు ఒక్కళ్ళు ఎలా వస్తారు? మేమే దగ్గరుండి పిల్లల్ని అత్తగారిని వెంటబెట్టుకొచ్చాం. చాలా సంతోషం. సంతోషిస్తామని మేము కూడా వచ్చాం, కూడా మీ అమ్మను కూడా తీసుకొచ్చాను. మొత్తానికి మీరు అసాధ్యులు అల్లుడు గారు. అరేబియా గురం లాంటి మేలుజాతి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అలాంటి పని మనిషి మేము పల్లెటూరులో కూడా చూడలేదు. పని మనుషుల్లో ఆనుమత్యం, సిన్సియారిటీలో స్వాతంత్ర్యం. పని మనిషి కాదు, నా పర్సనల్ సెక్రటరీ. కొంచెం నల్లగా ఉంటేనే ఇంట్లో హెల్ప్ గా ఉంటుందని పెట్టాను. కాస్ట్లీ పని మనిషి అనుకుంటున్నావే? మాకేం తెలుసు, కొత్త పని మనిషి ఏమో అని ఉతికేయమన్నావండి. ఏంటవి బట్లండి ఉతికేసింది? ఏ నిషా, ఓ నిషా, ఏ మత్తుపిల్ల? మత్తుపిల్ల ఏంటండి? నిషా అంటే మత్తు. ఆ పిల్ల నవ్వితే మత్తు, ఆ పిల్ల నడిస్తే మత్తు, అందుకే అలా పిలుస్తాను. ఏమంటారు అల్లుడు గారు? ఏ నిషా మత్తు, ఏ మత్తుపిల్ల? ఆ వస్తున్నానండి. ఏంటండి? పని మనిషి కాదంటగా, మేము అన్ని పనులు చెప్తుంటే పని మనిషిని కాదు పర్సనల్ సెక్రటరీని అని చెప్పొచ్చుగా. పర్లేదు బాబాయ్ గారు. ఎవరు కావాలండి? మీరే. తలేవరే, నిజం చెప్పండి, ఎవరు కావాలి? నిజంగా మీరేనండి? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎందుకుండదు అనుకున్నా. గంగిరెద్దులాగా ఈ అవతారం ఏంటమ్మాయి? గారేమైంది అమ్మాయి గారు, ఈ అవతారం వెనకాల పరమార్థం ఏమైనా ఉందా? ఏం లేదు నాన్నగారు, ఒంట్లో కాస్త నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏది ఆ కొత్త రకం వైద్యం కనిపెట్టాడు, ఆ డాక్టర్ దగ్గరికేనా? అవును నాన్నగారు, బరువు తగ్గాలి అన్నాను, ఎక్సర్సైజ్ చేయమన్నారు, కుర్చీలో కూర్చోమన్నారు కూర్చున్నాను. పండ్లో పనిగా చకచకా నలుగురు అమ్మాయిలు వచ్చి కళ్ళు మూసి తెరిచేసరికి ఇలా తయారు చేసేసారు. అయినా బరువు తగ్గడానికి దీనికి సంబంధం ఏమిటో అడిగాను, వినిపించుకోలేదు. అప్పటికి
నాలుగు రోజుల్లో పోయే శరీరానికి ఇన్ని షోకులు అవసరమా అని అడిగాను. వినిపించుకోలేదు. ఏం చేయను? ఇంకెంత? నాలుగు రోజులేదా ఈ షోకులు? అలా అంటే ఎలాక్క? ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఎప్పుడు ఇలా మోడర్న్ గా ఉండాలి. నాకు ఇష్టం లేకపోయినా నీకోసం మోడర్న్ గా ఉంటాను. సర్దుకుపోవాలి కదా. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారేంటి? అది కొంచెం తలకాయ నొప్పిగా ఉంటాను అనుకున్నాను. అనుకోవటం ఏంటి? అదేనండి, నేను బయట నుంచి వచ్చేసరికి మీరు ఇంటికి వచ్చేస్తే బాగుండు అనుకున్నాను. మీరు వచ్చేసారు. అమ్మాయి మత్తు, మేము అలా లాన్లో కూర్చుంటాం, ఆ పలహారాలు అక్కడికి పట్టుకొచ్చాయి. బంగారు మత్తు, బంగారు తల్లివే. బావగారు చెప్పినట్టు చెయ్యమ్మా. నిషా, అలాగే ఆయన కాస్త తలనొప్పిగా ఉందట, కాఫీ తెచ్చివమ్మా. అలాగే. డోంట్ టచ్ మీ, నాకు అసలే ఒంట్లో బాలేదు. ఏంటి అవతారం పందెంలాగా? చేజారిపోయిందక్క, అందుకే నేనేది చేజారిపోకుండా చూసుకుంటాను. జాగ్రత్తగా చేతి గుచ్చుకోకుండా తగిలిపోయిన కప్పు తీసేయమ్మా. ఏం చూస్తున్నావు? చూడు. ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు. వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెబులున్నా వినపడవు నాకేమి. ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి? మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడా, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీద ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే వెళ్ళిరా నాయన. నాకు సెలవు ఇచ్చారు స్వామి. మెల్లగా మెల్లగా. కృష్ణ. ఏంటిది? ఇంట్లో అంతా బయటకు వెళ్ళారు. అయితే ఏంటి? నేనంటే నీకు మోసపోయింది. నా వంక కూడా చూడలేదు. ఎలా చూడమంటావు? నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేయనో, నీ పెళ్ళ ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది. ఎప్పుడు చూసినా చాకరీ చాకరీ చాకరీ. ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు ఇంట్లో పనులు చేసుకుని ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. శభాష్, వన్స్ ఫర్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు, చెప్పు చెప్పు. నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంట పడ్డారు. ఏంటి మాట్లాడేది? నిజం, నిప్పులా నా గుండెలు కాల్చేసిన నిజం. మీ ఇద్దరు గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి. మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను. జబ్బు చేసినట్టు నాటకం ఆడి పనులన్నీ దీనికి అప్పచెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు, అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి? ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పు ఉంటుంది గాని ఇల్లాలుగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పు ఉండదని మీకు తెలిసి ఎలా చేయాలనుకున్నాను, చేశాను. ఏంటి బయటకేమో ఏం తెలియని నగనచ్చులా ఉంటూ నా వెనకాల ఇంత నాటకం ఆడతావా? నన్నే ఫూలింగ్ చేస్తావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బీగుతావా? ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు? ఏంటి ఏం చేశానే తప్పు? తప్పు తప్పు అని తెగ దెప్పుతున్నావు? నేను దెప్పడం కాదు, మీరు చేసి తప్ప కదా చెప్పండి. వెళ్దేస్తున్నావా? అవునే, నేను మగాణ్ణి, నా ఇష్టం ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. అదే మాట నేను అంటే నోరు ముస్తూనే ఉన్నానండి. 10 మందిలో గొంతు తెడిస్తే మీ పరువు పోతుందని నోరు ముస్తున్నాను. ఇంతవరకు వచ్చాక
ఇంకా నోరు ముసుకు పడు నా సౌసర్ నాకు లేదు లేకపోతే ఏం చేస్తావే మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నీకేనా పిచ్చెక్కిందా అవును పిచ్చెక్కింది ఆరు దానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దానం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను దాంతోనే ఉంటాను నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు లేకపోతే నువ్వే బయటికి పోవే